దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము సెట్విన్ ఎండి వేణుగోపాలరావు గారిని గెలవబోతున్నాము నిజంగా ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వేణుగోపాలరావు గారు ఒక సెట్విన్ ఎండి స్థాయికి ఎలా వచ్చారు అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు ఆయన విజయ గాథలు ఏంటి అనేది ఇప్పుడు వేణుగోపాలరావు గారి మాటల్లో విన్నాం మాది చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే మా ఫాదరు మదరు మేమిద్దరం నేను మా బ్రదరు మేము పుట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా ఫాదరు ఉద్యోగ రీత్యా ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ మా ఫాదర్ ఒక చిన్న ఫరంలో మేనేజర్గా జాయిన్ అయ్యారు అప్పట్లో విద్యానగర్లో స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఒక స్కూల్ ఉంది చిన్న ఎయిడెడ్ స్కూల్ అది ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టే లెక్క ఒక విధంగా చూస్తే పదో తరగతి వరకు అక్కడ కంప్లీట్ చేశాను పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచి కూడా అది కూడా గవర్నమెంటే అక్కడికి పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారడం జరిగింది మా మదర్కి ఏంటంటే పెద్ద అబ్బాయిని ఇంజనీర్ చేయాలని ఉండేది సో నేను అంటే అబో యావరేజ్ స్టూడెంట్ కూడా బాగానే చదివాను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా అప్పుడున్న ఎంసెట్ పరిస్థితుల్లో మనం ఎక్కువ కోచింగ్ తీసుకోకపోవడం వల్ల వల్ల ఫస్ట్ అటెంప్ట్లో ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోలేదు ఒక సంవత్సరం బీఎస్సీ చేశాను మళ్ళీ తర్వాత మళ్ళీ పట్టుదలగా ట్రై చేసి రెండో అటెంప్ట్లో ఎంసెట్ ర్యాంక్ సాధించడం జరిగింది సాధించిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్లో విత్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తోటి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక వన్ ఇయర్లోనే అప్పుడు యువజన్ సర్వీసుల శాఖలో విభాగంలో మాకు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్లో ఏం చేశారంటే అప్పట్లో అన్ని రకాల కోర్సుల యొక్క ఇంజనీర్లని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది టెక్నికల్ ఆఫీసర్స్ కింద ఎందుకంటే అప్పటికి ఈ యువజన్ సర్వీసెస్ శాఖ ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్కి మన లోన్స్ ఇవ్వడం జరిగేది ఈ లోన్స్ అసెస్మెంట్ చేయాలి వీళ్ళకి టెక్నికల్గా గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడున్న కమిషనర్ పాత్సార్థి గారు ఒక ముందు చూపుతోటి ఇంజనీర్లు ఉంటే దీంట్లో బాగుంటుందనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ లాగా ఇక్కడ యూత్ సర్వీసెస్లో కూడా టెక్నికల్ ఆఫీసర్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో నేను ఫస్ట్ టైము గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చినాం రాను రాను మేము పనిచేసిన ఆఫీసర్లు కానివ్వండి మేము పనిచేసిన కలెక్టర్లు కానివ్వండి వాళ్ళ దగ్గర చూసి ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మెయిన్గా మా ఉద్యోగంలో ఉన్న మెయిన్ ఇదేంటంటే ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం ఉంది అట్లాగా ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా బిరుగుతూ వచ్చాం దీంట్లో మా ఫాదర్ కానీ మా మదర్ కానీ బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే నేను ఏం చేస్తాను అంటే కూడా పెద్ద ఎడ్యుకేషన్ లేదు మా ఫాదర్ ఎస్ఎస్ఎల్సి చదువుకున్నారు మా మదర్ కూడా ఓన్లీ హై స్కూల్ వరకే చదువుకున్నారు వాళ్ళకు కూడా దీని గురించి గైడెన్స్ కానీ ఏమి ఇచ్చారు అంటే నాంతట నేనే గైడెన్స్ నేనే తెలుసుకోవడం ఇవన్నీ చేసి కొంచెం మా రిలేటివ్స్లో మా పెద్దాన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన చాలా గైడ్ చేశారు దీనికోసం అని చెప్పి ఎలా చేస్తే బాగుంటుంది ఏం చదివితే బాగుంటుంది అనేది సో నేను ఒక ఊరు నుంచి వచ్చి మనం హైదరాబాద్కి వచ్చాం హైదరాబాద్ వచ్చాక ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ పరిస్థితులు కానీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది సో అవన్నీ దాటుకుంటూ వచ్చి సక్సెస్ఫుల్గా మనము ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేశాను అందులోకి మా ఫ్యామిలీలో ఫస్ట్ ఇంజనీర్ మొత్తం అంటే మొత్తం మా కుటుంబంలో మా తాతల దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఫస్ట్ ఇంజనీర్ ఆఫ్ మా ఫ్యామిలీ నేనే అవుతుంది నిజంగా చాలా నమ్మలేని విషయం కూడా అంటే ఎందుకంటే నా క్యాడర్కి నా క్యాలిబరికి ఈ పోస్ట్ అనేది చాలా భావిస్తున్నాను మొత్తం ఎందుకంటే నేను ఎక్కడ పని చేసినా కూడా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి అక్కడ పనిచేసిన దగ్గర మనం మంచి పేరు తీసుకొని బయటకు రావడం జరిగింది నేను చిత్తూరు జిల్లాలో పనిచేశాను తర్వాత నల్గొండ జిల్లాలో పనిచేశాను రంగారెడ్డి పనిచేశాను తర్వాత నా యాదాద్రి భువనగిరి కొత్త జిల్లాలో జిల్లా యువజన క్రీడల అధికారిగా పనిచేశాను తర్వాత శిల్పారామంలో జనరల్ మేనేజర్గా పనిచేశాను ఎక్కడ పనిచేసినా నాదన్న ముద్ర నేను వేసుకునే బయటకు వచ్చాను సెట్ వినా కూడా అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది ఇక్కడ ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒకరోజు నన్ను నువ్వేనా పని చేయడానికి హైదరాబాద్ రావడానికి అవకాశం ఉంటే మా ఆర్గనైజేషన్ ఇక్కడ వస్తే బాగుంటుందని అడిగారు వైజ్నాథ్ గారు ఉన్నప్పుడు సో నిజంగా ఆయన మర్చిపోలేము ఎందుకంటే ఆయన నన్ను ఇక్కడ పిలిచిపెచ్చి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఇక్కడ తీసుకున్నారు ఆయన వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేనేజింగ్ డైరెక్టర్కి కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది సిటివిన్ ఆర్గనైజేషన్ అనేది మీకు బయట నుండి చూస్తే చాలా చిన్న ఆర్గనజేషన్లో ఉంటుంది కానీ అండి దీంట్లో మనం ఎంత సేవ చేసినా ఇంకా మిగిలే ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చేది మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే నిరుద్యోగ యువత ఎటు పోలాలో తెలియక ఇక్కడ సెట్విన్లో ఏదైనా ఒక కోర్స్ చేస్తే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు వచ్చిన వాళ్ళకి మనం కరెక్ట్గా గైడ్ చేసి నీకు ఏ కోర్స్ సూటబుల్గా ఉంటుందని ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాడికి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పాస్ ఒక సర్టిఫికేట్ ఇస్తే ఈ సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో కానివ్వండి ఇంకా ఎక్కడైనా మిడిల్ ఈస్ట్లో కానివ్వండి అక్కడ పోయి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా సెట్విన్ యొక్క కోర్సెస్ కూడా ఎట్లా ఉంటాయంటే మొత్తం స్కిల్ డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా స్కిల్ ఓరియంటెడ్ స్కిల్ ఓరియంటెడ్ అంటే వాడికి ఏంటంటే ఒక కోర్సులో నేర్చుకుంటే కంప్లీట్గా టెక్నికల్గా వాళ్ళకి కావాల్సిన మొత్తం ఎక్స్పర్టైజ్ అంతా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది ట్రైనింగ్ ఒక రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రీషియన్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ అట్లా టైలర్ దగ్గరికి వచ్చేటప్పటికి మన టైలరింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ బిటీషియన్ ఇట్లాంటి కోర్సుల్లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఈ ట్రైనింగ్ తీసుకున్నాక వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి చక్కగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంది అంటే విన్ ఆర్గనైజేషన్ చాలా పాత ఆర్గనైజేషన్ అంటే అంటే మనం చిన్నప్పుడు మనం నిక్కర్ వేసుకున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు చెన్నారెడ్డి గారికి ప్రస్తుతం ఫస్ట్ సీఎంగా ఉన్నప్పుడు సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము మాకు ఇరవై నాలుగు సెంటర్స్ ఉన్నాయి అంటే మొత్తం మన ట్విన్ సిటీస్లో కానీ బయట ట్విన్ సిటీస్ బయట కూడా ఒక నాలుగు సెంటర్స్ ఉన్నాయి కామారెడ్డి సిద్దిపేట గజ్వేలు ఇక్కడ మా సెంటర్స్ నడుస్తున్నాయి సో ఈ సెంటర్స్ ద్వారా మేము ప్రతి సంవత్సరం మా టార్గెట్ దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై వేల మందికి శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల ఐదు వందల మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ అనుకోకుండా ఈ కరోనా దీనివల్ల మేము ఆల్మోస్ట్ మార్చి నుంచి ఇప్పటివరకు మన సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇప్పుడు సెంటర్లో మన ట్వంటీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేశాం ఓపెన్ చేసే కూడా మంచి రెస్పాన్స్ ఉంది లాస్ట్ వన్ వీక్లోనే దగ్గర దగ్గర ఐదు వందల మంది మా దగ్గర క్యాండిడేట్స్ జాయిన్ అవ్వడం జరిగింది ఈ ఇయర్ కూడా మేము మా టార్గెట్ అంటే ఫస్ట్ టార్గెట్ ఎక్కువ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు రివైజ్డ్ టార్గెట్ ప్రకారం ఒక పదివేల మందికి అయితే కంపల్సరీగా మార్చ్ ముప్పై ఒకటి లోపు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం విజయగైతే అయితే మా పేరెంట్స్కి అంకితం చేస్తాను ఎందుకంటే అంటే వాళ్ళు మనల్ని కష్టపడి చదివించడం వల్లే అంటే ఆ రోజు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మన ఇంజనీరింగ్ చదవడం అనేది చాలా గొప్ప విషయం డబ్బులు సరిపోవు ఏదో డిగ్రీలో చేరువు అని అనకుండా నువ్వు ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కొన్ని వదులుకొని మనల్ని చదివించారు చదివిన దానికి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నందుకు నేను నిజంగా చాలా గర్వంగా ఉన్నానండి ఎందుకంటే పూర్తిగా ఇది తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళే జరిగింది మొత్తం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అనుకోకపోతే నేను ఇంజనీర్ అయ్యేవాడిని కాదు ఇంజనీర్ అవ్వకపోతే ఇట్లాంటి పొజిషన్కి వచ్చి ఉండేవాడిని కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు భగవంతుడు రాసిపెట్టింది ఏదంటే అది జరుగుతుంది కాబట్టి సో ఎనీవే ఐమ్ వెరీ హ్యాపీ ఇక్కడ ఎండిగా ఇక్కడ ఈ స్థాయిలో కూర్చున్నందుకు బట్ ఇది రావడం కూడా చాలా కాకతీలకంగా జరిగింది అయినా కూడా వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది జాబ్ కూడా ఎందుకంటే మనం ఎంతమందికి సేవ చేయగలుగుతున్నాం ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం అనేది ఒకసారి వేరేది వేసుకుంటే వేరే దగ్గర ఉంటే ఇవన్నీ చేయగలిగాను కాదేమో అనిపిస్తుంది అట్లాగే ఇక్కడ ఉన్న వాటిలో నాకు కొత్తగా ఏమేం కోర్సులు పెడితే బాగుంటుంది మారుతున్న మార్కెట్కి బట్టి కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తే ఎంతమంది పిల్లలకు మనం ఉద్యోగాలు ఇవ్వగలం అనేది కూడా మనకి ఇక్కడ అసెస్ట్ చేసుకునే అవకాశం ఉంది